ఊలు దారాలు గుర్చి మా ఉసురు తీసి గుండెలో నుండి సూదులు గుర్చి గుర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడువారు అని కరుణశ్రీ గారు పుష్ప విలాపంలో రాశారు. మీరు పువ్వులు కొయ్యడమే కాకుండా మా గుండెల్లో సూదులు గుచ్చుతున్నారు, అదేదో పెద్ద అందమైన దండ అని మీ ఆడవాళ్ళు తలలో పెట్టుకుంటున్నారు అన్నారు. పాపం ఇప్పుడు చూసుంటే ఆయన సంతోషించేవాడు, ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎవరూ పెట్టుకోవట్లేదు, పెట్టుకోవడానికి సిగలేదు, ముందు సూదులో దారం గుచ్చడం ఎలాగో వీళ్ళు ఎవరికి తెలియదు అసలు. అందుకని అంతా కొత్తిమీర కట్టలే పెట్టుకుందుకు ఏమున్నాయి కనుక. అందుకని కనీసం ఈ కాలపు ఆడపిల్లలు పువ్వులు పెట్టుకోకుండా కరుణశ్రీ గారికి ఆనందం కలిగించే పని చేస్తున్నారు, సంతోషం, వారికి నమస్కారం. ఈ కన్నె పిల్లలందరినీ కరుణశ్రీ ఆశీర్వదించునుగాక. ఎందుకంటే పూలెట్టు కూడా మానేసరి పైకి ఇంకోటి చేస్తున్నారు, ఈ పూలన్నీ పట్టుకుని దేవుడిని ఎత్తున పోస్తున్నారు. లక్షపత్రి పూజ, కోటి కుంకుమ పూజ, శతకోటి కుసుమ పూజ అని మొత్తం తోటల్లో పోని పోని ఈ పని చేసిన వాళ్ళు అలా ఉంచినా పర్వాలేదు, అవి పట్టుకుని దేవుడిని ఎత్తున పోయడం. మళ్ళీ ఇవి తీసి ఎక్కడ పోయాలండి, మంగళవారం తీయిచ్చా, పొద్దున్న తీయిచ్చా, పొట్టెట్టుకున్న వాళ్ళు తీయిచ్చా, ఇవన్నీ మొదలెట్టారు. ఇంకా ఇవి ఎందుకు పోసేటప్పుడు అనుమానం లేదు. దేవుడు పూజకు కూడా వాడవలసింది ఒక్క పుష్పమే, అంతకుమించి నువ్వు వాడుతున్నావు అంటే తల్లికి బిడ్డకు వేరు సేతువి. ఆ చెట్టు పువ్వును కోసే అధికారం మనకు ఎవడిచ్చాడండి అసలు? ఓ ప్రకృతి అంతా మందైన దోచుకు తినేయడం తప్పితే చెట్టు పువ్వు కోసే ముందు చెట్టుకు దండం పెట్టాలి, ఒక్క పువ్వే కొయ్యాలి. నీ ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని పూలు కోసేయకూడదు, ఈ విగ్రహాలన్నీ ఒకే స్వరూపం. నువ్వు ప్రధాన దైవంగా నీ ఇష్టదైవంగా ఎవరిని భావిస్తావో వారి దగ్గర ఒక్క పువ్వు పెడితే చాలు, అంతకంటే అక్కడ మిగిలిన వాళ్ళకి నమస్కారం పెట్టు. ఓ బుట్టెడు పూలు పట్టుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పోసేయడం మరణాల నుంచి ఎక్కడ తీయాలని పెద్ద సమస్య. ఇలా చేసుకోకూడదు, జీవితాన్ని కంపు చేసుకోవడం అంటే ఇదే. అంత పూజ అవసరం లేదు, అలా చెప్పలేదు ఎక్కడ. అయితే ఈ పద్యం సరదాకి ఊలు దారాలు అనదానికి నాకు కూడా ఏమిటో, ఇంట్లో ఆవకాయ పెడుతుంటే అనుమానం వచ్చి పాపం మామిడికే కూడా ఇలాగే ఏడుస్తుంది, దాన్ని ఎన్ని ముక్కలు చేశారు, పీకారు, లాగారు, పైగా కనీసం పువ్వుల్ని దండకొచ్చాక ఇంకేం చెయ్యరు, అలా వదిలేస్తారు. ఆవకాయ పరిస్థితి కాదు, జీవితాంతం దాన్ని పీకుతూనే ఉంటారు ఇంకా. అందుకని ఆవకాయ కూడా ఏడుస్తుంది మామిడికాయ. ఉప్పు కారాలు గుప్పి మా ఉసురు తీసి గుండెలను చీల్చి ముక్కలు కోసి కోసి ఉప్పు కారాలు గుప్పి మా ఉసురు తీసి గుండెలను చీల్చి ముక్కలు కోసి కోసి చీకు చుందురు పళ్ళతో పీకి మమ్ము చీకు చుందురు పళ్ళతో పీకి మమ్ము అకట గతి లేని దయ్యమా ఆవకాయ అకట గతి లేని దయ్యమా ఆవకాయ. దీన్ని ప్యారడీ పద్యాలు అంటారు. గంభీరమైన భావం కలిగిన పద్యాన్ని మొత్తం లూజ్ చేసేయడం అనమాట, దాన్ని హాస్యంలోకి మార్చేసి ఇలాగా వెనక జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని ఆయన ఇలాంటి పద్యాలు చాలా చెప్పేవాడు. ప్రసిద్ధమైనటువంటి పద్యాలు బాగా గంభీరమైన విప్లవాత్మకమైన భావాలు కలిగిన శ్రీశ్రీ కవిత్వం లాంటివి తీసుకుని దాని నుంచి హోటల్లో సాంబార్ మీద పద్యాలు చెప్పేవాడు. ఆయన కూడా చివరికి శ్రీశ్రీ గారే ఈ చమత్కారానికి మురిసిపోయి నీ పేరు కూడా ఇంత పవిత్రంగా ఉండకూడదయా జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి అని జరుక్కు శాస్త్రి అని పెట్టాడు. జలసూత్రానికి జ, రుక్మిణికి రుక్, ఎందుకంటే రుక్మిణి అనే పేరున్న అమ్మాయిని రుక్కు అని పిలవడం మనం చూస్తాం, అందుకని జ రుక్ శాస్త్రి అని విచిత్రమైన పేరులాగా ఏదో క్రైస్తవ నామధేయంలో ఉండేలాగా జరుక్కు శాస్త్రి అని పెట్టి అలాగే పిలిచేవాడు. అలా సరదాగా గడిచిపోయింది కాలం. అలాంటిదే ఒక అనుకరణ పద్యం ఇది. మళ్ళీ మనం కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదాం.